హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం దంచుకొడుతోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పోరబండ, అమీర్పేట్, పంచాకుట, పెద్ద అంబార్పేట్, హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, మన్సూరాబాద్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట ఏరియాల్లో మరికొన్ని ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మల్లాపూర్, తార్నాక, ఓయూ క్యాంపస్, రామంతపూర్, చిల్కానగర్, లాలగూడ పరిసర ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతోంది. నగరంలోని కూకట్పల్లి, మూసాపేట్, సనత్ నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, నాచారం, మల్లాపూర్, తార్నాకాల్లో భారీ వర్షం పడింది. నగరానికి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అనవసరంగా ఎవరూ ఇంట్లో నుంచి బయటకు రావద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నెలకొంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్, బిఎన్ రెడ్డి నగర్, పెద్ద అంబార్పేట్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అటు చాదర్ఘాట్, మలక్పేట్, సైదాబాద్, చంపాపేట్, కర్మన్ ఘాట్లో వర్షం కురుస్తోంది. సరూర్ నగర్, కొత్తపేట్, చైతన్యపురి, దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు పాతబస్తీ, చార్మినార్, బహదూర్పుర, చాంద్రాయనగుట్ట, ఫలక్నమా, యాకత్పుర, దారుల్ షిఫా, అలియాబాద్ లో వర్షం పడుతోంది. ఒక్కసారిగా వర్షం పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. స్పందన, అయితే నైరుతి రుతుపవనాలు చురుకుగా సాగుతుండటంతో తెలుగు రాష్ట్రాలకు అయితే 3 నుండి 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయనైతే హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే దీనిలో భాగంగానే ఈ రోజు సాయంత్రం నుంచి సుమారు సాయంత్రం 5 గంటల ప్రాంతం నుంచి అయితే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షం, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం, ఈదురుగాలితో కూడినటువంటి వర్షాలు అయితే నమోదయ్యాయి. దీనిలో హైదరాబాద్ సంబంధించి చూసుకున్నట్లయితే చంద్రాయణగుట్ట, సైదాబాద్, మలక్పేట్, కర్మన్ఘట్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసింది. అదేవిధంగా ఎల్బీ నగర్, నాగోల్, ఉప్పల్, కోయు, అదేవిధంగా చార్మినార్, అదేవిధంగా అబ్దుల్లాపూర్ మెట్ వనస్లీపురం ప్రాంతాల్లో అయితే ఒక మోస్తారు నుంచి అతి మోస్తారు వరకు అయితే ఈదురుగాలితో కూడిన వర్షాలు అయితే కురిశాయి. అయితే దీనిలో చూసుకుంటే అయితే దాదాపు మరో 3 రోజుల పాటు అయితే వర్షాలు ఉండొచ్చు అని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పటికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7, 8 తేదీలలో అయితే భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే 7వ తేదీన భద్రాద్రి, కొత్తగూడెం, నాగరకర్ణం జిల్లా పలు జిల్లాలకు అయితే యెల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అయితే దీనిలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అయితే కురుస్తుండొచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే మనకు తెలపడం జరిగింది. ఈ నెల 8న కూడా కొన్ని జిల్లాలు అయితే యాదాద్రి కావచ్చు, వరంగల్ కావచ్చు, అదేవిధంగా జనగామ జిల్లా, నల్గొండ ఈ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ తెలిపింది. అయితే హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారడం, అదే సాయంత్రం కరెక్ట్ గా ఏదైతే ఉద్యోగం నుంచి బయటకు వెళ్తే ఆఫీస్ నుంచి ముగించుకొని బయటకు వచ్చే సమయంలోనే ఈదురుగాలితో కూడిన భారీ వర్షం కురవడంతో గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాము. చిన్నపాటి తేలికపాటి వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయం అవడము, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే జరుగుతా ఉంది. అదేవిధంగా దీన్ని ఈ రోజు కూడా భారీ ఈదురుగాలితో కూడిన వర్షం అయితే నగరం వ్యాప్తంగా కురవడంతో జూబ్లీస్ కావచ్చు, పంజాగుట్ట, బంజారాహిల్స్, అదేవిధంగా తాదర్ఘట్ కావచ్చు, మలక్పేట, దిల్సుఖ్నగర్, కొత్తపేట ఇదంతా ఏరియాలలో భారీ వర్షం అయితే కురిసింది. అయితే దీనికి లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తిగా జలమయ్యాయి. అధికారులు కూడా ఏదైతే ప్రజలు అలర్ట్ చేయడం జరిగింది, అనవసరంగా బయటకైతే రావద్దు, ఇబ్బందులు పడొద్దు అని చెప్పేసి అయితే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. దీనికి మున్సిపల్ సిబ్బంది కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ టీంలు అయితే రంగంలోకి దించి ఎలాంటి ప్రజలకైతే ఇబ్బంది కలగకుండా అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్పందన అంటే శివ, ఇప్పటికే హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. గత ఇంకా 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. కాబట్టి మరి ఏంటి, జీహెచ్ఎంసీ ముందుగా జాగ్రత్త చర్యలు ఏమైనా చేపట్టబోతుందా, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిందా? జీహెచ్ఎంసీకి ఏదైతే హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా ఆదేశాలు జారీ చేయడంతో లోతట్టు ప్రాంతాలు గతంలో కూడా ఏదైతే వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు ఉండి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొని కనీసము పాల ప్యాకెట్ కూడా తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఎన్నోసార్లు మనం చూస్తున్నాము. అదే అలాంటి ఏరియాలకు మాత్రమైతే జీహెచ్ఎంసీ అధికారులు అయితే ముందస్తుగానే ఏదైతే డ్రైన్ ట్రంక్ లైన్లు ఏర్పాటు చేయడం కానీ లేదంటే వాటర్ ఏదైతే ఎక్కువగా ఇక్కడ వచ్చి వరదలు కాలువలుగా వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు వాటిని ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించాలని
అయితే గతంలో కూడా అధికారులు అయితే అక్కడ అధికారులతో లీడర్లతో కానీ లేదంటే లోకల్ ప్రజలతో కూడా మాట్లాడి అక్కడ ఏదైతే రెయిన్ ఫాలింగ్ డౌన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఏర్పాట్లు అయితే చేసి వాతావరణం వర్షం నీరు అయితే బయటికి వెళ్ళే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మరికొన్ని ఏదైతే జాతీయ రహదారి కూడా విస్తరణ పనులు జరుగుతున్నాయి పలు ప్రాంతాలలో, ఆ ప్రాంతాల్లో జరుగుతున్న సమయంలో కూడా కొన్ని వర్క్ నడుస్తున్నందుకు ఇది ఎల్బీ నగర్ కావచ్చు, వనస్లీపురం కావచ్చు, ఉప్పల్ సంబంధించిన ఏరియాలో కూడా భారీగా అయితే వరద నీరు అయితే చేరుతా ఉంది. వరద నీరు చేరడం వల్ల భారీగా ట్రాఫిక్ సంబంధించిన మామూలుగానే జాతీయ రహదారులపై ట్రాఫిక్ ఉంటుంది. ఈ వరద ఈ చిన్నపాటి తేలిక వర్షానికి కూడా నీరు ఎటు వెళ్లాలో తెలియకపో అంటే సరైన అవుటింగ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అయితే పడుతుంటారు. దానికి అవుటింగ్ కోసం అయితే అధికారులు అయితే సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ రేపు ఎల్లుండి 7, 8, 3 రోజుల పాటు భారీగా వర్షాలు ఉండడం, అదేవిధంగా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం పోయి ఆ ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా రెగ్యులర్ గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ సమయం ప్రాంతంలో ఒక 3 షిఫ్ట్లుగా అయితే అధికారులు చెప్పిన విధంగా టీంలు అయితే రోడ్లపై తిరుగుతూ ఉన్నాయి. ఏదైనా అవసరం ఉన్నా కూడా ఈ జిహెచ్ఎంసీకి సంబంధించిన ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్పడం జరిగింది. ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉన్నా కూడా వాళ్ళకి సంప్రదించండి, ఏదైనా అవసరం ఉంటే కూడా ఎన్డీఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ టీం కొద్దిసేపట్లో మీకు చేరుకుంటుంది, లేదంటే పోలీసు వాళ్ళకి సమాచారం ఉంచినా లేదంటే విద్యుత్ శాఖ అధికారులకైనా ఎవరికైనా ఈ నెంబర్ ద్వారా చెప్పొచ్చు అని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులు అయితే తెలుస్తున్నారు. స్పందన అంటే హైదరాబాద్ లో దాదాపు అన్ని ప్రాంతాలు భారీ వర్షం కురుస్తుంది కాబట్టి ఏ ప్లేస్ లో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఉంది? పంజాగుట్ట, జూబ్లీహిల్స్ ఆ ప్రాంతాల్లో అయితే భారీగా వర్షం కురుస్తుంది, అక్కడ హెవీ ట్రాఫిక్ ఉన్నట్టుగా అయితే మనకైతే తెలుస్తుంది. అదేవిధంగా కోటి, చాదర్ఘట్ ప్రాంతాల్లో కూడా హెవీగా ట్రాఫిక్ అయితే స్తంభించినట్టుగా తెలుస్తుంది. ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాలతో పాటు ఏదైతే ఉప్పల్ ప్రాంతాల్లో కూడా, నాగూర్ ప్రాంతాల్లో కూడా కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయినట్టుగా తెలుస్తుంది. మెయిన్ గా అయితే జూబ్లీహిల్స్, పంజాగుట్ట, బంజారాహిల్స్ ఆ ప్రాంతాల్లో అయితే బాగా ట్రాఫిక్ జామ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీన్ని కూడా ట్రాఫిక్ అధికారులు పోలీసులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా క్లియర్ చేసే పనిలో ఉన్నారు. కొద్దిపాటి తేలిక వర్షానికి ఈ మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. మాకు అసలు రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటని అయితే వాహనదారులు కూడా కొద్దిగా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. స్పందన రైట్, థ్యాంక్ యూ శివా. Thank you.